ఒక రథము పరిగెత్తుచున్నది. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి దాన్ని పట్టుకొనుటకు ఫిలిప్పు పరిగెత్తుచున్నాడు. ఆ విధముగా అతన్ని నడిపించుచున్నది దేవుని ఆత్మయే. ఈ ఫిలిప్పు యేసు శిష్యుడైన ఫిలిప్పు కాదు. ఇతడు దైవభక్తి గల నలుగురు కుమార్తెలను కలిగిన సువార్తికుడైన ఫిలిప్పు. కైసరయలో అతని ఇల్లు ఉన్నది. యెరూషలేములో హింసించబడుట పూర్తి అయిన తరువాత ఆత్మీయ నాయకులు బయటకు వెళ్ళి చాలా స్థలములలో బోధించారు. ఫిలిప్పు సమరయలో బోధించినప్పుడు చాలామంది క్రీస్తులో విశ్వాసం ఉంచారు. అది ఒక ఫలవంతమైన పరిచర్య. పేతురు కూడా వచ్చి అతన్ని కలిశాడు. అక్కడ యెరూషలేము నుండి గాజాకు వెళ్ళుటకు ఒక దారి ఉన్నది. ఆ మార్గమందు ఒక రథములో ఒక మనిషి ప్రయాణం చేయుచున్నాడు. ఇథియోపియా దేశపు రాణి క్రింద అతడు ఒక ఉన్నతమైన పదవి కలిగి ఉన్న మనిషి. ఆ దేశం యొక్క ధనాగారము అంతటి మీద అధిపతిగా ఉన్నాడు. యెరూషలేములో ఒక ప్రత్యేక పండుగ సమయంలో దేవుణ్ణి ఆరాధించుటకు వచ్చినాడు. అతడు తన వెంట ఒక యూదుల లేఖనముల చుట్టను తెచ్చి తిరిగి వెళ్ళు సమయాన బిగ్గరగా చదువుచున్నాడు. దేవుని కన్నులు ఆ రథము మీద ఉన్నవి. దేవుని ప్రతినిధిగా ఫిలిప్పు అతనికి అందుబాటులో ఉన్నాడు. రథమును పట్టుకో అని దేవుడు చెప్పాడు. ప్రభువా, ఒక రథము వెంట పరిగెత్తి నేను పట్టుకోలేను అని ఫిలిప్పు చెప్పి తప్పించుకొని ఉండేవాడు. ఆయన పిల్లలు ఎప్పుడు సాకులు చెప్పకుండునట్లు దేవుడు వారికి బోధిస్తాడు. అవును, అతడు అంత వేగముగా బహుశా పరిగెత్తలేకపోవచ్చు, కానీ అతడు ఇష్టపడినాడు. నీవు దేవుని యొక్క ఆత్మీయ కుమారుడవేనా, లేక నీవు ఒక సేవకుడివై ఉన్నావా? ఫిలిప్పు దేవుని కుటుంబములో దత్తత పొందిన కుమారునిగా ఉన్నాడు. యేసు ఒక కుమారుడు. యేసు అనుభవించిన ఆధిక్యతలను ఫిలిప్పు కలిగి ఉన్నాడు. బావి యొద్ద ఉండిన స్త్రీ యొద్దకు క్రీస్తు నడిపించబడిన విధముగా రథములోనున్న మనిషి యొద్దకు ఫిలిప్పు నడిపించబడినాడు. ఆ స్త్రీ ఒక మిషనరీగా మార్చబడినది. నపుంసకుడు కూడా ఒక మిషనరీగా తయారయ్యాడు. అప్పటి నుండి ఇథియోపియా క్రైస్తవ్యమును ఎరిగి ఉన్నది. ఫిలిప్పు ఒక సోమరిగానున్న మనిషి కాదు. చాలామంది సువార్తికులు గౌరవంను గూర్చి ఒక తప్పైన భావంను పెంపొందించుకున్నారు. నీవు ఆత్మలో సజీవంగా ఉండాలి. ప్రతిదినము దేవుడు నిన్ను ఎట్లు వాడుకొనునో నీకు తెలియను. నీ బిడ్డలలో ఎవరికి నీ సలహా అవసరమై ఉన్నదో నీవు ఎరగవు. ఆత్మలో బద్ధకంగా ఉండకుము, చురుకుగా ఉండుము. పరలోకము అనంతమైన లక్ష్యాలు కలిగి ఉన్నది. ఫిలిప్పు దేవుని ఆజ్ఞకు విధేయత చూపకపోయినట్లయితే ఇథియోపియా దేశమంతా మార్పు చెందుట ప్రమాదకరంగా ఉండేది.